గుంటూర్ జిల్లా తుళ్ళూరు మండలంలోని పిచుకుల పాలెంకి చెందిన రైతులకు ప్లాట్లు కేటాయించారు. త్వరలో 4 సబ్ రిజిస్టార్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్టు సిఆర్డీఏ తెలిపింది. రేపటి నుంచి జంగిల్ క్లియరెన్స్ ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారు. మరో నెల రోజుల్లో పిచుకుల పాలెం ఫ్లాట్స్ మౌలిక సదుపాయాల కోసం 200 కోట్లు కేటాయించినట్లు సిఆర్డీఏ కమిషనర్ తెలిపారు. 498 మంది రైతులకి 674 నివాస ప్లాట్లు, 497 వాణిజ్య ప్లాట్లు అందజేశారు. వాణిజ్య ప్లాట్ల లాటరీ పద్ధతి ద్వారా సిఆర్డీఏ అధికారులు కేటాయించారు. రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్లాట్లు సభకు ఇచ్చేసిన కమిషనర్, అదేవిధంగా